అధిక పన్నుల పెంపునకు నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో వ్యాపారస్తులు బంద్ నిర్వహించారు. ఔత్సాక్షులకు నిరసనగా బంధు ప్రకటించిన సమన్వయ కమిటీకి మీదుకెళ్లి వ్యాపారవేత్తలకు, వర్తక వాణిజ్య వ్యాపారవేత్తలకు, గ్రామ ప్రజలకు మా యొక్క అభివందనలు తెలియజేస్తున్నాము. గ్రామ సమన్వయ కమిటీ నుండి మేము ఈ కార్యక్రమం 5 రోజులుగా గ్రామ ప్రజలు, పెద్దలు, కులపెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇలా పార్టీలకు అతీతంగా ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం మేము చేపట్టినాము. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఎమ్మెల్యే గారు పెంచిన ధరలను నేను తగ్గింపు చేపిస్తాని నిన్న నన్ను ఒక్కరిని పిలిపించి మాట్లాడిండు. అంతవరకు నా వంతుకు నేను నా బాధ్యతగా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యుడు కాబట్టి పిలిచినందుకు నేను పోయినా, నాకు తోచినది ఇది చేస్తే బాగుంటుంది, మీరు అనుకుంటే అవుతుంది, అవసరం అనుకుంటే మీకు పాదాభివందనాలు చేస్తాము, మీరు ఉద్యమ నాయకులు అని చెప్పి నా సొంత నిర్ణయాన్ని తెలియజేసిన దాన్ని పేపర్లో ప్రకటించారని నేను అనుకోలేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా చేయొచ్చు, నేను రాజకీయం చేసేది లేదు. నేను ఒక ప్రజల మనిషిగా నాకు తోచిన విధంగా నా మిత్ర బృందము, సమన్వయ కమిటీ, కుల పెద్దల అందరి సహకారంతో నగర పంచాయతీ, ఈ పంచాయతీ, గ్రామ పంచాయతీ అవసరం. కానీ ప్రజలు దానికి సాటిస్ఫై లేక స్వచ్ఛందంగా బంద్ పెట్టారంటే మీరు అనౌన్స్ చేసిందని ప్రజలు ఒప్పుకుంటలేరు. స్వచ్ఛందంగా బంద్ పెట్టారంటే ఆ భారం ఇంకా మీ 20% ఒప్పుకుంటలేరు అనేది ఇప్పుడు రుజువైంది. ఈ భారాన్ని కూడా మీరు తగ్గించాలని ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పెట్టారు. 20% ఒప్పుకుంటారని స్వచ్ఛందంగా బంద్ పెట్టి ఒప్పుకుంటారు. ఎంకన్నా గారు స్పందించాలి. ట్యాక్స్ ఇంకా 20% వాళ్ళు తగ్గించినా దాన్ని మోస్తలేరు అనేది అర్థమైంది దీని ద్వారా. కాబట్టి ఎమ్మెల్యే గారు తర్వాత ఈ రోజు దాన్ని బట్టి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం నుంచి స్పందనను బట్టి మా కార్యక్రమం ఉంటుంది. మరి ఇది ఒక పెద్ద గ్రామమే కాకుండా నియోజకవర్గంలో గత 6 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఎలక్షన్స్ జరగడం లేదు. వాళ్లకు లేక మాకు అనేక అవస్థ ఇబ్బందులు పడేటువంటి మరి మేము ఈ తరుణంలో ఇదే నగర పంచాయతీ అని చెప్పుకుంటూ మరి పన్ను వసూలు పెద్ద భారంలో మోపి ఈనాడు మరి పేద ఈ యొక్క మరుగుల ప్రాంతం ఇది. ఇక్కడ పరిశ్రమలు లేవు, ఇండస్ట్రీలు లేవు, మరి మా యొక్క మా పిల్లలకు ఎలాంటి ఉపాధి లేదు. కాబట్టి దయచేసి పెంచినటువంటి పన్నులు తగ్గించడం కాకుండా ఏదైతే పాత పద్ధతిలో పంచాయతీ పద్ధతిలో చెల్లిస్తున్నామో ఆ పద్ధతిలో వసూలు చేయాలని చెప్పి మేము కోరుకున్నటువంటి ఏదైతే సమస్య ఉన్నదో మరి వాళ్ళని పిలిపించి మన ఈ సమన్వయ కమిటీ తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి పాలకులందరినీ పిలిచి ఆ సమస్యను మనం పరిష్కరింపజేయాలని చెప్పి మా ఎమ్మెల్యే గారికి మరీ మరీ కోరుతా ఉన్నాం. మున్సిపాలిటీలో పన్నుల పెంపుదలను వ్యతిరేకిస్తూ ఈరోజు దుబ్బాక పట్టణ ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా బంద్లు వేస్తా ఉన్నారు. ప్రభుత్వము గత 6 సంవత్సరాల క్రితము నగర పంచాయతీని ఏర్పాటు చేసిన తర్వాత మరి ఎలాంటి పన్ను లేకుండా మరి మునుపు గ్రామ పంచాయతీ ఎలా ఉండేనో మరి అలాగే పన్నులు తీసుకుంటూ మరి నగర పంచాయతీ గత 6 సంవత్సరాలుగా కంటిన్యూ అయింది. కానీ ఈ సంవత్సరము మరి ఎలాంటి అంటే అనుమతి లేకుండా మరి ప్రజలకు చెప్పకుండా డిమాండ్ నోటీస్ ఇవ్వకుండా మరి మున్సిపల్ అధికారులు ప్రభుత్వము మరి స్వచ్ఛ అంటే వాళ్ళను నిర్బంధంగా మరి పన్నులు వసూలు చేస్తా ఉన్నారు. ఇటువంటి చర్యలకు